हाई एवरीवन वेलकम टू शी चैनल मन किचन यूटेंसिल्स मरको वर्ड्स मीनिंग यूजेस वोक ब्रेड टोस्टर स्टॉक पॉट मिक्सिंग बाउल केक सर्वर वीट गुरी क्लियर लेट्स गेट स्टार्टेड वोक दी वांडली लेदा मूकुडु यूज्ड फॉर स्टिर फ्राइंग स्टीमिंग पैन फ्राइंग डीप फ्राइंग पोचिंग बॉइलिंग ब्राइजिंग सीरिंग स्टूविंग मेकिंग सूप स्मोकिंग एंड रोस्टिंग नट्स दी मन स्टिर फ्राइंग पेंचुकोवडानिकी वाटिकी यूज चेस्तामु स्टीमिंग आविरि मीद उडिकिंचुकोवडानिकी पैन फ्राइंग अंटे नूने एमी वेयकुंडा जस्ट मूकुडिनी मात्रमे बागा हीट चेसि పెంచుకోవడానికి డీప్ ఫ్రైయింగ్ ఆయిల్ పోసేసి మనము వడియాలు అవ చేసుకుంటాం కదా దానికి పోచింగ్ పోచింగ్ అంటే కూడా ఇక్కడ జావ లాంటిది అన్నమాట వాటికి బాయిలింగ్ ఉడకబెట్టి చేసుకునే వాటికి బ్రేజింగ్ దీనిని కూడా మూతపెట్టి సన్నని మంట మీద చేసుకున్న దాన్ని బ్రేజింగ్ అంటాము సీరింగ్ హై ఫ్లేమ్ లో చేసుకున్న దాన్ని సీరింగ్ అంటాము స్టూవింగ్ అంటే బాగా సన్న మంట మీద ఉడకబెట్టుకోవడం అంటే ఉడకబెట్టుకొని ఆ వెజిటబుల్స్ మరియు ఆ లిక్విడ్ తో పాటు తీసుకోవడాన్ని స్టూవింగ్ అంటాం మేకింగ్ సూప్ సూపులు తయారు చేసుకోవడానికి స్మోకింగ్ అండ్ రోస్టింగ్ నట్స్ అంటే వేసనపప్పు అలాంటివి రోస్ట్ చేసుకుంటాం కదా దానికి స్మోకింగ్ స్మోకింగ్ అంటే కట్టెల పొయ్యి మీద చేసుకుంటే ఏ ఎఫెక్ట్ వస్తుందో ఆ ఎఫెక్ట్ రావడానికి కూడా మనం కొద్దిగా మాడబెట్టేసి అలా చేసుకోవడానికి కూడా ఈ బాండలి చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట కట్టెల పొయ్యి మీద చేసినవి చాలా రుచిగా ఉంటాయని అందరూ చెప్పేమాట ఆ ఎఫెక్ట్ ని తీసుకురావడానికి ఈ మధ్య ఏం చేస్తున్నారు బాగా బొగ్గుల లాంటివి కాల్ చేసి వాటిని మళ్ళా చేసినటువంటి ఐటమ్ మధ్యలో పెట్టి ఆ స్మోక్ ఎఫెక్ట్ ని వండిన పదార్థానికి రావడానికి చాలా మంది ట్రై చేస్తున్నారు అన్నమాట ఇప్పుడు చూడండి బయట మనకు పాట్ టీ అని దొరుకుతుంది అంటే కొత్త మూకుడిని చిన్న చిన్న బుజ్జి బుజ్జి మూకుళ్ళు తీసుకొచ్చి కుండ తీసుకొచ్చి దాన్ని బాగా నిప్పుల మీద మరగబెట్టేసి తయారు చేసినటువంటి టీని ఆ కొత్త కుండలో పోస్తే ఆ మట్టి వాసన ఆ దాని మీద ఉన్నటువంటి బూడిద లైట్ గా బూడిద ఉంటుంది కదా అదంతా కూడా ఆ టీకి వచ్చి కట్టెల పొయ్యి మీద చేసిన స్మెల్ రావడానికి కోసం ఎక్కువ ప్రైస్ పెట్టి మరీ కొంటున్నాం అన్నమాట అంటే మళ్ళీ మనము పాత టేస్ట్లకి పాత దానికి వెళ్ళడానికి మాక్సిమం ట్రై చేస్తున్నాం వీటన్నిటికీ కూడా మనకి ఈ బాండలి లేదా మూకుడు చాలా యూస్ఫుల్ అవుతుంది ఇక్కడ మనం చూడండి వొకాబులరీ నేర్చుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంది ఒక బుక్ పెట్టుకుని వాటి యొక్క మీనింగ్ రాసుకుంటే బాగుంటుంది అనమాట అంటే మళ్ళీ ఎప్పుడైనా రిపీటెడ్గా చూసుకోవడానికి బాగా యూస్ఫుల్ అవుతుంది ఇవన్నీ మనకి ఎందుకు ఒక బాండలి నేర్చుకుంటే సరిపోతుంది కదా అని అనుకోవచ్చు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ప్రతి సెలబ్రేషన్ ని ఒక హోటల్లో కానీ లేదా ఫైవ్ స్టార్ రెస్టారెంట్లలో చేసుకుంటున్నాం అక్కడ వాళ్ళు సర్వ్ చేసేటప్పుడు కానీ వాళ్ళు మాట్లాడేటప్పుడు కానీ మనకి ఏమీ తెలియనట్టు ఫీలింగ్ పెట్టేకంటే అన్నీ తెలుసుకుంటే చాలా మంచిది అవసరమైతే యూజ్ చేస్తాం లేకపోతే అవతల వాళ్ళు మాట్లాడినప్పుడు అర్థం చేసుకోవడానికైనా మనకి యూజ్ అవుతుంది అనమాట సో ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునేవాళ్ళు ఇలా మనం డే టు డే వొకాబులరీని బిల్డప్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది మాట్లాడేటప్పుడు బ్రెడ్ టోస్టర్ ఇది అందరికీ తెలిసిందే బ్రెడ్ కాల్చుకోవడానికి వాడేదానిని బ్రెడ్ టోస్టర్ అంటాము కరెంట్లో పెట్టి ఆన్ చేసి బ్రెడ్ని పెట్టేస్తే అవి రోస్ట్ అయిపోతాయి యూజ్డ్ టు లైట్లీ కుక్ స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ ఫర్ డార్కర్ క్రిస్పియర్ అండ్ టేస్టియర్ అంటే కాస్త బ్రౌన్ రంగు రావడానికి మరియు క్రిస్పియర్ కరకరలాడడానికి టేస్టియర్ అంటే రుచి ఎన్హాన్స్ అవ్వడానికి కూడా ఈ బ్రెడ్ టోస్టర్ బాగా యూజ్ అవుతుంది ఎవరైతే డైటింగ్ చేయాలనుకుంటున్నారో బ్రేక్ఫాస్ట్లో బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసి ఇలా బ్రెడ్ని టోస్ట్ చేసుకుని కూడా తింటే వెయిట్ లెస్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది నెక్స్ట్ స్టాక్ పాట్ అంటే నిల్వ చేసుకునేది అనమాట వంటంతా మనం తయారు చేసిన తర్వాత డిష్ అవుట్ చేస్తాం కదా దానిని సర్వ్ చేసుకోవడానికి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి కానీ లేదా ఫంక్షన్ టైం ఇంకా ఉంది అంటే వడ్డీచే టైం ఇంకా ఉంది అప్పుడు మనం ఎక్కడ పెట్టుకుంటాం వండినవి అలాగే ఉంచలేము కదా వాటిని సర్వ్ చేసుకోవడానికి కూడా ఈ స్టాక్ పాట్ చాలా బాగుంటుంది అనమాట ట్రెడిషనల్లీ యూజ్డ్ టు మేక్ స్టాక్ ఆర్ బ్రాత్ ఇట్ ఈస్ ఏ వైడ్ ఫర్ కాంప్లెక్స్ రెసిపీస్ వైడ్ ఫర్ కాంప్లెక్స్ రెసిపీస్ అంటే పెద్ద పెద్ద వంటకాలు చేసినప్పుడు చాలా విశాలంగా ఉన్న బౌల్స్లో కూడా మనము సర్వ్ చేసుకోవచ్చు అనమాట మనం బయట ఇప్పుడు ఆర్డర్ పెడుతున్నాం కదా వంట రెడీగా తెచ్చుకోవడానికి వాళ్ళు చూడండి బాగా దాని మీద అల్యూమినియం ఫాయిల్ వేసేసి దాని మీద మూత పెట్టి మరీ తీసుకొస్తారనమాట వాటన్నిటిని కూడా స్టాక్ పాట్ అంటాము ఇక్కడ బ్రాత్ అంటే వండినటువంటి బ్రాత్ అంటే చారు అంటాం కదా చారు కానీ లిక్విడ్ ఐటమ్ని బ్రాత్ అంటాము ఇటువంటి వాటినన్నిటి పెట్టుకోవడానికి ఈ వాడేటటువంటి వాటిని స్టాక్ పాట్స్ అంటాం అన్నమాట మిక్సింగ్ బౌల్ కలుపుకునేది అంటే ఒక చిన్న డీసు అలా అంటాం కదా వాటిని మిక్సింగ్ బౌల్ అంటాము అంటే ప్రతిదానికి ఒక డీస్ తీసుకురా
ఆ బౌల్ తీసుకురానే బదులు ఒక్కొక్క దానికి పర్టికులర్ వర్డ్ ఉన్నప్పుడు ఆ వర్డ్ని నేర్చుకుంటే మనకి అంటే ఒకటే వినేయకంటే బోర్ కొట్టకుండా ఉంటుంది, మనం ఇంగ్లీష్ నేర్చుకున్నట్టు కూడా ఉంటుంది అనమాట. ఈ రోజు నుంచి మీరు ఏదైతే మనం ఏదైతే నేర్చుకుంటున్నామో దాన్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఫర్ స్టోరీస్, వర్కింగ్ డోస్, మిక్సింగ్ డ్రై ఇంగ్రీడియంట్స్, మిక్సింగ్ సాలడ్స్, ఆర్గనైజింగ్ అండ్ మోర్. ఫర్ స్టోరేజ్ అంటే నిల్వ చేసుకోవడానికి. వర్కింగ్ డోస్, డోస్ అంటే డో అంటే పిండి ముద్ద, మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఆ డోస్ అంటే చపాతి పిండి, పూరి పిండి అలాంటి కలుపుకోవడానికి. మిక్సింగ్ డ్రై ఇంగ్రీడియంట్స్, ఒకవేళ బొరుగులు చిరాలంటే చేసుకోవాలనుకోండి, బొరుగులు పప్పులు ఆనియన్ వేసుకు మనం చేసుకుంటాం కదా వాటికి. మిక్సింగ్ సాలడ్స్, ఇక్కడ సలాడ్ అనకూడదు సాలడ్ అనాలి, సాలడ్స్. సాలడ్స్కి అంటే సాలడ్ అంటే తెలుసు కదా, ఆ టమోటా ఆనియన్ అవన్నీ వేసుకొని ఆ చేసుకుంటే అంటే వెజిటబుల్స్ అన్ని కట్ చేసి కాస్త పెప్పరు సాల్ట్ వేసుకొని తింటాం కదా. ఎవరైతే వెయిట్ తగ్గాలనుకుంటున్నారో వారంలో ఒక 3 రోజులు నైట్ డిన్నర్లో సాలడ్స్ తీసుకుంటే చాలా మంచిది, వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి. మరియు మనకి ఐరన్ అంటే బ్లడ్ పెట్టడానికి అవసరమైనటువంటి ఐరన్ అవన్నీ కూడా గ్యాదర్ అవుతాయి. నెక్స్ట్ వచ్చి డైజెస్టివ్ సిస్టమ్ కూడా బాగా యాక్టివ్గా ఉండి మనకి ఫ్రీ మోషన్ అవ్వడానికి కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట ఈ సాలడ్స్. ఆర్గనైజింగ్ అండ్ మోర్ అంటే నీట్గా పెట్టుకోవడానికి మరియు ఇంకా చాలా వాటికి మిక్సింగ్ బౌల్ యూజ్ అవుతుందన్నమాట. కేక్ సర్వర్, వడ్డించుకునేది. యూజ్డ్ ఇన్ ద కటింగ్ అండ్ సర్వింగ్ ఆఫ్ పైస్ అండ్ కేక్స్, ఆల్సో కాల్డ్ ఏ కేక్ షావెల్, పై నైఫ్, క్రాప్ స్పేడ్, పై గెటర్, పై ఫిల్టర్, పై స్పాచులా, కేక్ నైఫ్ టు సర్వ్ పిజ్జా ఆల్సో. దీన్ని మనము కేక్ను కట్ చేసుకోవడానికి మరియు సర్వ్ చేసుకోవడానికి వాడతాము. పైస్ అంటే ఆల్రెడీ మనం ఇంతకు చెప్పుకున్నాము, ఆల్రెడీ తయారైనటువంటి పదార్థాన్ని లేదా రెడీగా ఉన్న పదార్థాన్ని పైస్ అంటాము. కేక్స్ ఆల్సో కాల్డ్ ఏ కేక్ షావెల్, ఇక్కడ షావెల్ అంటే పార, అంటే పార షేప్లో ఉండేటటువంటి చిన్నది, ఇప్పుడు ముచ్చటగా తయారు చేస్తున్నారు. పై నైఫ్ చాకు అంటాము, లేదా క్రాప్ స్పేడ్ అంటే పంట పొలంలో వాడేటటువంటి పారని క్రాప్ స్పేడ్ అంటాము. ఆ షేప్లోనే ఇప్పుడు చిన్నగా చేస్తున్నారు వీటిని కేకులు కోయడానికి. మరియు ఇప్పుడు ఈ మధ్య మొక్కలను చిన్న చిన్నవి హౌస్లో ఇండోర్ ప్లాంట్స్ మనం పెంచుకుంటున్నాం కదా, వాటిలో మట్టిని తిరగతోడడానికి వాటికి కూడా ఈ క్రాప్ స్పేడ్ని చిన్న సైజులో ముచ్చటగా తయారు చేస్తున్నారు. వాటిని అంటే ఆ మట్టిని వాటిని వేసుకోవడానికి కూడా వాటిని వాడుతున్నాం అన్నమాట. పై కట్టర్, పై ఫిల్టర్, పై స్పాచులా వీటన్నిటికీ కూడా వాడేటటువంటి వాటిని కేక్ సర్వర్స్ అని అంటాము. కేక్ నైఫ్ అనొచ్చు, ఎలా అయినా అనొచ్చు అనమాట. అంతేకాకుండా టు సర్వ్ పిజ్జా ఆల్సో, పిజ్జాని కట్ చేసి సర్వ్ చేసుకోవడానికి కూడా వీరిని వాడతాము. ఇప్పుడు మనము కేక్ సర్వర్ అంటే కేక్ సర్వర్ కానీ లేదా నైఫ్ అంటే సరిపోతుంది, కానీ ఇవన్నీ ఎందుకు నేర్చుకోవాలి? ఇవన్నీ నేర్చుకొని మనం యూజ్ చేస్తే యూజ్ చేయొచ్చు, లేదా ఎవరైనా కేక్ షావల్ తీసుకురా అన్నారనుకోండి అది మనకి ఎలా అర్థమవుతుంది అంటే తెలుసుకుని ఉండాలి. ఒకవేళ మనం యూజ్ చేయకపోయినా ఎవరైనా యూజ్ చేసింది అర్థం చేసుకోవడానికి కూడా మనము ఇంగ్లీష్ని అంటే ఇంగ్లీష్లో ఉన్నటువంటి వకాబులని డే టు డే తెలుసుకుంటూ ఉండాలన్నమాట. ఇది ఒక మహాసముద్రం లాంటిది, రాత్రికి రాత్రే వచ్చేది, ఏ లాంగ్వేజ్ అయినా రాత్రికి రాత్రే వచ్చేది. నెక్స్ట్ ఒకసారి నేర్చుకున్నా సరే యూసేజ్లో పెట్టకపోతే అన్నీ మర్చిపోతాం అన్నమాట. ఎప్పుడు కూడా నేర్చుకున్న దాన్ని మనం దాన్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి, మాట్లాడేటప్పుడు కానీ ఎక్కడైనా సరే వాడుతూ ఉంటే మళ్ళీ మళ్ళీ ఆ వర్డ్స్ రిపీటెడ్లీ మన మైండ్లో రిజిస్టర్ అయ్యి మనం మాట్లాడేటప్పుడు ఈజీగా గ్యాదర్ చేయొచ్చు అనమాట. సో వొకాబులరీ బిల్డప్ అవ్వడానికి ఇవన్నీ యూజ్ అవుతాయని చెప్పి నేను కింద కూడా మీకు బ్రీఫ్గా కాకుండా ఎలాబొరేట్గా ఇస్తున్నాను. కేక్ సర్వర్ అంటే ఒక్క ముక్కలో చెప్పేయచ్చు కేక్ వడ్డించేది అని. అలా కాకుండా మనం వొకాబులరీని బిల్డప్ చేసుకోవడానికి ఈ వీడియోస్ చేస్తున్నాం కాబట్టి ఇవి మీకు బాగా యూజ్ అవుతాయని ఆశిస్తున్నాను. అంతేకాకుండా డైలీ మీరు ఎక్కడైనా సరే వాడే స్కోప్ వచ్చినప్పుడు తప్పకుండా వాడతారని కూడా ఆశిస్తున్నాను అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ టు గెట్ ద నోటిఫికేషన్స్ అప్డేటెడ్. థ్యాంక్ యూ.